నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ నవలా శీర్షిక పెళ్ళెందుకు రచన శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారు ఇక కథలోకి వెళితే పట్నంలో కొన్ని హోటల్స్ తెల్లవారుజామున ఐదింటికే తెరుస్తారు కొత్త సీడను వాకిట్లో ఆగడమే తడువుగా స్టీరింగ్ దగ్గర కూర్చున్న లైలా ముందుగా తలుపు తెరిచింది ఆమె దిగిన వెంటనే రాము కూడా దిగాడు ఆ కారుని అనుసరించి వచ్చిన మరి ఒక కారు కూడా వెనువెంటనే ఆగింది అందుండిన ఒక సార్జెంట్ మరి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మెట్లెక్కుతూ హోటల్కి పోతున్న యువతి యువకులను చూశారు ఆగండి గంభీరంగా కంటధ్వని వినిపించడంతో చేతులు కలుపుకుని నడుస్తున్న యువతీ యువకులిద్దరూ తుల్లిపడి వెనుదిరిగి చూశారు పోలీస్ ఉద్యోగులు కంటపడగానే లైలా రాము చెయ్యి వదిలి ఒక అడుగు దూరంగా జరిగింది లైలా ఇరవై ఏళ్ళు వయసు కలిగిన సుందర స్ఫురద్రూపి సీతాకోక చిలుకులాగా తలతళలాడే నైలాన్ దుస్తులు ధరించి చూసిన వాళ్ల కళ్ళు చెదరగొడుతుంది సోగలు తేలిన కళ్ళు నెగనెగలాడే లేత బుగ్గలు పురుష జాతిని మరింతగా రెచ్చగొడుతుంటాయి రెండు జడులు ముందుకు వేసుకుని అవతరించిన రతీదేవిలాగా యవ్వన శృంగారాలు విరజుమ్ముతున్న ఆ సొగసులాడి పోలీస్ ఆఫీసర్లను చూడగానే ఇంటి శబ్దానికి బెదిరిన లేడి పిల్లలాగా చలించిపోయే దృక్కులతో రాము అంది నీకేం భయం లేదు ధైర్యంగా ఉండు రాము ఆమెను హెచ్చరించి సమీపించిన పోలీసు ఉద్యోగులిద్దరి వైపు చురచురా చూశాడు మమ్మల్ని నా మీరు పిలిచింది తీక్షణంగా అడిగాడు అవును పట్టాభి రామారావు అంటే నువ్వేగా సార్జన్ సీనుబాయి ఇంకా దగ్గరగా సమీపించాడు అవును రాము అనడమే తడువుగా రెండు ఆఫీసర్ రాము చేతిని దొరకబుచ్చుకుని బలంగా పట్టుకున్నాడు నువ్వు మాతో పోలీస్ స్టేషన్కు రావాలి పొరబడి ఉంటారు నేనెవరనుకుంటున్నారు రాము అధికారి పట్టుని గిజాయించి తన చేతిని లాక్కోపోయాడు ఏ జబర్దస్తి చేస్తే ఏమవుతుందో తెలుసా సార్జెంట్ పాయింట్ జేబులో నుంచి రివాల్వర్ తీసి రాముకి చూపించాడు అనవసరంగా ఏమిటదంతా ఏం చేయదలుచుకున్నారు రాము తిరిగి తడబడుతూ అడిగాడు గడిచిన రాత్రి నువ్వెక్కడున్నావో చెబుతావా ఎందుకు చెప్పాలి నేను దొంగననుకున్నారా హంతకుడు అనుకున్నారా అడిగిన దానికి సరిగ్గా జవాబులు చెప్పకపోతే ఏమైనా అనుకోవచ్చు రాజేందర్ నీకు తెలుసా రాజేందర్ వాడెవడు నాకు అసలు తెలీదు ఇవన్నెలాడి ఆమె విషయం మీకు పూర్తిగా అనవసరం ఒక ఆఫీసర్ రాము చేతిని మెలిపెట్టి వీపు మీద అణిచి పట్టుకుని ఉండగా రెండవ ఆఫీసర్ అతని జేబులో చేతులు పెట్టి చెక్ చేయటం మొదలుపెట్టాడు దగ్గరగా నొక్కి చుట్టగా చుట్టబడిన వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి బయటికి తీశాడు అది ఒక చేతితో పట్టుకోవటానికి లేనంత పెద్దదిగా ఉంది ఎలాస్టిక్ దారంతో గట్టిగా కట్టబడి ఉంది ఈ డబ్బంతా నీకెక్కడిది ఆఫీసర్ తీక్షణంగా అడిగాడు నాదే రాము గంభీరంగా చెప్పాడు ఎక్కడిదో చెప్పు గెలుచుకున్నాను గెలుచుకున్నావు ఎక్కడా ఏ విధంగా క్లబ్లో పేకాటలోనా అవును అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాము నాతో ఆడిన ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ సంగతి నీకు అనవసరం రాజేందర్ కూడా ఆ పేకాట గేమ్లో ఉన్నాడా లేదా అక్కడ ఉన్నవారి పేర్లన్నీ నాకు తెలియవు అవును పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం తక్కువ పద సార్జన్ గెంటుకుంటూ రామును తమ కారు దగ్గరకు తీసుకెడుతున్నప్పుడు అనవసరంగా ఒక మర్యాదస్తు అనుమానించడం మంచిది కాదు సార్ ఆయన వదిలిపెట్టండి సార్ లైలా తన కోకిల కంఠంతో పలికింది రెండో ఛాన్స్ నీకు కూడా ఉంది అడ్రస్ చెప్పు లైలా తొట్టిపడింది అడ్రస్ చెప్పకపోతే ఇప్పుడే అవుతుంది నెంబర్ వన్ త్రీ ఫోర్ స్వామీజీ స్ట్రీట్ పోలీసు ఆఫీసర్లిద్దరూ రామును తన కారు దగ్గరకు తీసుకెళ్లారు సర్జెంట్ సీలుబాబు వెనుక సీట్లో అతని చెయ్యి పట్టుకుని సమీపంలో కూర్చుని ఉండగా రెండవ ఆఫీసర్ ముందు సీట్లో స్టీరింగ్ దగ్గరకు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు లైలా ఆ కారు కనిపించే వరకు అక్కడే నిలుచుని అనంతరం హోటల్కి వడివడిగా నడిచింది ఆ లోపల ఉన్న బాబ్జీ ఆమెను చూడగానే ఎదురైనాడు ఆ ఇద్దరూ చిరపరిచితులు ఒకరిని చూచి ఒకరు ఆశ్చర్యపడలేదు ఏర్పాటు ప్రకారం కలుసుకున్న వారిలాగా ఇద్దరూ కలిసి ఒక బల్ల దగ్గర కూర్చున్నారు బాబ్జీకి సుమారు ముప్పై ఏళ్ళు చామన ఛాయ రంగులో కసరత్తు చేసిన మనిషిలాగా కండలు తేరి ఉంటాడు ఒక ఉలియన్ సూటు ధరించి టీషర్టు తొడిగాడు కాళ్ళకు బూట్ చేతికు రిస్టు వాచి నాగరికుడుగాను గాను కనబడతాడు ఏం కావాలో చెప్పు లైలాతో అన్నాడు సప్లైర్ వచ్చి సమీపంలో నిల్చున్నాడు వారు కావాల్సింది చెప్పేలోగా లైలా యొక్క అందమైన దుస్తుల వైపు ఆకర్షణీయంగా ఉన్న ముఖం వైపు తనివి తీరేలాగా చూస్తున్నాడు లైలా పరధ్యానంగా ఉండటం వల్ల రెండు ప్లేట్లు ఇడ్లీ రెండు ప్లేట్లు వడ రెండు ప్లేట్లు పూరి పొటాటో బాబ్జే ఆర్డర్ చేశాడు టిఫిన్ చేసినంతసేపు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోలేదు కొద్ది మాటలు మాట్లాడుకున్నా చాలా మెల్లిగా మాట్లాడుకున్నారు ఈ పూట నువ్వు రోజు కంటే చాలా బాగున్నావు లైలా లైలా అతని మీదకు ఒక చిరునవ్వు బాణం వదిలి జారిపోయిన పైటును సరిచేసుకుంటూ కొంపతీసి ముద్దు పెట్టుకునేవు ఇది హోటల్ అంది అయినా పర్వాలేదు ఇంకా ఎవరూ రాలేదు మనమే మొదటి వాళ్ళం సర్వర్ ఫలహారాలు తెచ్చి బలమీద ఉంచాడు త్వరగా వెళ్ళాలి కానీ అతను ఆమెను హెచ్చరించాడు ఇద్దరు టిఫిన్ కాఫీలు ముగించారు బాబ్జీ బిల్లు చెల్లించి లైలాతో యువతలకొచ్చాడు కొంచెం దూరంలో ఉన్న కారు దగ్గరకు నడిచారు లైలా స్టీరింగ్ దగ్గర కూర్చుంది బాబ్జీ ఆమె పక్కగా కూర్చున్నాడు చేతిని ఆమె నడుముకు చుట్టి యు ఆర్ మై డార్లింగ్ అవును కదా అడిగాడు ఆ సందేహం ఎందుకు వచ్చింది ఆమె ఫకాలోనే నవ్వింది అప్పుడప్పుడు సందేహం వస్తుంటుందిలే ఏమీ అనుకోకు సరే కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు రొమాన్స్ వద్దు ప్రమాదం ఆమె అతని చేతిని తన నడుం మీద నుంచి తీసి ఇంకా వెలుతురు రాలేదు అంది మనం చేరేటప్పటికి పూర్తిగా తెల్లవారుతుంది అక్కడ మాట్లాడే విషయమంతా నాకు వదిలే నువ్వు మౌనంగా ఉండాలి సరే అయినా నాకెందుకొచ్చింది అన్ని పొరువులు మొయటానికి కొన్నంత ప్రీడవు నువ్వుండగా నేనెందుకు కలుగు చేసుకోవాలి ఈ సందర్భంలో మనం అతి జాగ్రత్తగా మహామెలుకవతో సంచరించకపోయినట్లయితే ఇరుకులో పడిపోతాం అదంతా నాకు తెలీదు నువ్వెలా చెబితే అలా చేయటమే నా పని ఓహో ప్లేట్ ఇప్పుడిలా మారుస్తున్నావా ఏం ఆరంభం నుంచి ప్లాన్ వేసింది నువ్వు అమలు జరిపింది నువ్వు నేను కేవలం నీకు హంగు చేసే మనిషిని మాత్రమే సరే పోని అలాగే అనుకుందాం మధ్యదారులో మనిద్దరికీ పేచీలెందుకు పేచీలు మనకు జన్మలో రావు నీవే నేను నేనే నువ్వు శరీరాలు వేరు కానీ మనసులు రెండూ ఒకటి ఆశయాలు ఆదర్శాలు ఆశలు అన్నీ ఒకటి రైట్ ఒప్పుకున్నా ఇక మాట్లాడుకు లైలా కారును స్పీడ్ కొంచెం ఎక్కువ చేసింది గతుకుల రోడ్ దాటి తారు రోడ్లో ప్రవేశించారు క్లబ్లో పేకాట్టం ఒకటే నేరమైతే గత రాత్రి తనతో ఆడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పోలీసులు తనొక్కని మాత్రమే బంధించి తీసుకురావటానికి కారణమేమిటా అని రాము మార్గం పొడుగున చాలా తీవ్రంగా ఆలోచించాడు అదే సంగతిని అడిగాడు కూడా పోలీస్ అధికారులు అతనికి బదులు చెప్పకుండా కారును మాత్రం చురుగ్గా పోనిస్తున్నారు పోలీస్ స్టేషన్కు హెడ్ క్వార్టర్స్కో గొనిపోయి తన్నేమి చేయదలుచుకున్నారో అతనికి తెలియలేదు కొంతసేపటికా కారు ఒక తెల్లటి భవనం దగ్గరికి పోయి ఆగింది అది పోలీస్ స్టేషన్ కాదని రాముకు తెలుసు హెడ్ క్వార్టర్స్ కూడా కాదు ఆ భవనం మీద అని పెద్ద అక్షరాలతో వ్రాయపడి ఉండటం చూసి రాము విభ్రాంతుడైనాడు తానక్కడికెందుకు గుని రాబడ్డాడో అతనికి అర్థం కాలేదు కారు దిగగానే పోలీస్ ఆఫీసర్లిద్దరూ అతని రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఆ మందిరం వైపు లాక్కెళుతుండగా నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఏం చేయదలుచుకున్నారు రాము తీక్షణంగా అడిగాడు నోరు మూసుకున్నాడు క్రమంగా అన్నీ తెలుసుకుంటావు ఒక ఆఫీసర్ అన్నాడు అప్పుడు వాళ్ల దగ్గర ఒక రివాల్వర్ కాని తోపాకీ కానీ ఏమీ లేదని గుర్తించిన రాము నొక్క తోపు తోసి పారిపోవాలని ఆలోచించాడు విషయమేమిటో తెలుసుకోకుండా నేనెందుకు పారిపోవటం ఇప్పుడు నా ప్రాణం మీదకేమొచ్చిందని తనలో అనుకుని ప్రయత్నం విరమించుకున్నాడు పోలీస్ అధికారులు రామును పట్టుకుని క్రమంగా భవనం యొక్క మెట్లెక్కి ముందుకు నడిచారు సార్జెంట్ సేనుబాబు తన ఎడం చేత్తో ఏదో మరతిప్పి తలుపులు తెరిచాడు పిలవటం కానీ ఏదేని బెల్ మోగించడం కాని జరగలేదు ఈ భవనం తన సొంతమైనట్లు ఆఫీసర్లిద్దరూ రామును వెంట పెట్టుకుని లోన ప్రవేశించారు అది ఒక విశాలమైన పెద్ద హాలు బల్లలు కాని కుర్చీలు కానీ ఇతర సామానాలు కానీ ఏమీ లేవు అవును మందిరంలో ఎవరుంటారు ఎందుకుంటారు రాము తనలో అనుకున్నాడు మందిరం అంటే ఏమిటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు రాము మనుసుండబట్టగా తిరిగి అడిగాడు అతని ప్రశ్నను ఇద్దరిలో ఏ ఒక్కరూ వినిపించుకోనట్లు లేదు చేతిని మెలిపెట్టి గెంటుతూ హాలులో సగం దూరం తీసుకెళ్లారు కుడివైపు తాళం వేయబడిన మరి ఒక గతి కనిపించింది సార్జెంట్ సీనుబాబు తన పట్లం జేబులో నుంచి ఒక తాళం చెవి తీసి తలుపులు తెరిచాడు రామును బలం కొద్దీ ఆ గదిలోకి ఒక్క తోపు తోశాడు నేర్పుగా తట్టుకున్నాడు కానీ లేకుంటే తన తోపుకు బోర్లా పడి ముఖం బద్దలు కావలసింది ఆఫీసర్లిద్దరూ కూడా తక్షణం ఆ లోన ప్రవేశించారు సార్జెంట్ రాము యొక్క చేతిని తిరిగి పట్టుకుని మెలితిప్పుతూ అక్కడేముందో చూడు అన్నాడు వెలుతురు బాగా ఉన్నప్పటికీ రెండు ఆఫీసర్ స్విచ్ నొక్కి పెద్ద బార్లైట్ వెలియేటట్లు చేశాడు అది అంత పెద్ద గది కాదు సుమారు పదడుగుల వెడకు మాత్రమే కలిగి చాలా పొడుగ్గా ఉంది ఒక పక్కగా నాలుగు కాళ్ళ బల్ల ఒకటి కనిపించింది దాని కాళ్ళ కింద రబ్బరు చక్రాలు అమరించబడి ఉన్నాయి బల్ల మీద ఒక తెల్లటి ముసుగులో ఏదో పదార్థం ఉన్నట్లు తెలుస్తుంది సాధ్యం దగ్గరగా వచ్చి ముసుగు తొలగించాడు రెండో ఆఫీసర్ రాము తలను కిందికి వంచి ద్రోహి అదేమిటో రెండు కళ్ళు తెరిచి సరిగ్గా చూడు ఉరిమాడు బల్ల మీద మృత కళేబరం చూడగానే రాము విభ్రాంతుడైనాడు అతను గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఈ మృత కళేబరాన్ని నేనెందుకు చూడాలి హత్య చేసింది నువ్వు కాదా హత్య నేనా ఎప్పుడూ చేయలేదు నాకేం తెలుసు మృత కళేబరాన్ని గుర్తించావా రాము శ్రద్ధగా పరిశీలించటం మొదలుపెట్టాడు ఎవరో చెప్పు రాముకి నోటంట మాట రావటం లేదు సాజంట అతని వీపు మీద బలంగా ఒక గుద్దు గుడు కూడా చెప్పలేవా తిరిగి గర్జించాడు క్లబ్లో చూశాను నాగేందర్ అలా దారికి రా ఎందుకు చేశావు హత్య నిజం చెబితేనే మంచిది నిజమే చెబుతున్నాను నేను హత్య చేయలేదు హత్య చేయకుండా జేబులోకి ఆ నోట్ల కట్ట ఎలా వచ్చింది నేను గెలుచుకున్నాను కావాలంటే క్లబ్లో క్యాషియర్ అడగండి అందరినీ అడిగాము అందరూ చెప్పిన మీదటనే నిన్ను పట్టి బంధించాము గెలుచుకున్న చిల్లర నోట్లన్నీ ఆ క్యాషియర్ దగ్గరే పెద్ద నోట్లుగా మార్చాను అతను నన్ను గుర్తించే ఉంటాడు ఆ గుర్తించాడు అతని దగ్గర నువ్వు నోట్లు మార్చినట్లు సాక్ష్యమేవి లేదు నీకు ఉరిశిక్ష తప్పదు పదా రాముని యువతలకు లాకొచ్చి మృత కళేబరమున్న గది తలుపులు మూశారు భవనానికి వెనుక భాగంలో ఒక విశాలమైన ఆవరణ కనిపించింది అందుకొన్ని గోరీలు సమాధులు కనిపించాయి రాము విషయం కొంతవరకు అర్థం చేసుకున్నాడు ఒకచోట కార్పొరేషన్ బరియల్ గ్రౌండ్ అని వ్రాయబడి ఉండటం చేత హత్యలకు సంబంధించిన మృత కళేబరాల ప్రదేశంలో పోడ్చబడతాయని రాము ఊహించగలిగాడు తిరిగి అందరూ వాకెట్లో కారు దగ్గరకు వచ్చేశారు గత రాత్రి నువ్వు క్లబ్లో ఎన్ని గంటల వరకు ఉన్నావు సార్జెంట్ అడిగాడు పది గంటల వరకు ఆ తర్వాత లైలాతో కలిసి వాళ్ల ఇంట్లో ఉన్నాను లైలా అలా చెప్పలేదు ఆమెతో మీరెప్పుడు మాట్లాడారు రాత్రి ఫోన్లో మాట్లాడాము ఆ కొత్త విషయం తెలుసుకుని రాము చాలా ఆశ్చర్యపోయాడు లైలా రాత్రంతా సేపు తనతోనే ఉంది పోలీసులతో ఎప్పుడు మాట్లాడిందో అతనికి అర్థం కాలేదు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు రెండు గంటల రాత్రి వేళ ఒకసారి మాత్రం ఆమె ఫోన్ దగ్గరకు వెళ్ళినట్లు అతనికి గుర్తుకొచ్చింది ఎందుకు వెళ్ళింది రిఫ్రెష్మెంట్ రూమ్కు బీర్ బాటిల్స్ కోసం ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది నౌకరు వాటిని తీసుకొస్తాడంది కానీ అక్కడ నుంచి బీర్ బాటిల్స్ రాలేదు నౌకరు రాలేదు దానిని బట్టి అప్పుడు ఆమె పోలీసులతో మాట్లాడి ఉండాలని అతను ఊహించుకున్నాడు తనకు తెలియకుండా అలా ఎందుకు చేసిందా అని ఆశ్చర్యపోయాడు తను అప్పుడు ఆ ఇంట్లోనే తనతోనే ఉన్నట్లెందుకు చెప్పలేదు అతనికి అర్థం కాలేదు పదా సార్జంట్ గద్దించి పలికాడు రెండో ఆఫీసర్ రామును కారులోకి నెట్టాడు తిరిగి ఎక్కడికి తీసుకుపోతారు రాము జాలిగా చూస్తూ అడిగాడు పదా నీతో మాకప్పుడే అయ్యింది సార్జెంట్ కారు వెనుక సీట్లో అతని పక్కగా సర్దుకున్నాడు రెండో ఆఫీసర్ స్టీరింగ్ దగ్గర కూర్చొని కారు డ్రైవ్ చేశాడు కొద్దిసేపట్లో అందరూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు అప్పుడక్కడ ఉన్న కమిషనర్ గంగారాం ఇతనే నా హంతకుడు పట్టాభిరాము అడిగాడు అవును సార్ మినబ్రవ హోటల్ దగ్గర దొరికాడు శవాన్ని గుర్తించటమైంది ఒప్పుకున్నాడు హత్యానేరం ఒప్పుకున్నాడా హత్యానేరం కాదు సార్ ఆ మృతదేహం నాగేంద్రదేనని ఒప్పుకున్నాడు ఆ సంగతి చాలామంది ఒప్పుకున్నారు హత్యా విషయం ఏమంటాడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి తమరు స్వయంగా ప్రశ్నించడం మంచిది సార్జంత్ సూచించాడు కమిషనర్ రామును కూర్చో నియమించి జరిగిన విషయాలు జరిగినట్లు చెబితే మాకు శ్రమ తగ్గించిన అవుతావు హెచ్చరించారు చెప్తాను సార్ నేను అబద్ధాలు చెప్పదలుచుకోలేదు సరే చెప్పు నీకు రివాల్వర్స్ స్టోర్స్ ఉంది కదా ఉంది సుమారు పదేళ్ల నుంచి ఆ స్టోర్స్ నడుపుతున్నాను నిన్న సాయంకాలం ముప్పై ఎనిమిది నెంబరు గల ఒక రివాల్వర్ను అమ్మావు దానిని వెంటనే కస్టమర్కు హ్యాండ్వర్ చేయకుండా మర్నాడిస్తానని ఎందుకు చెప్పావు ఆ రివాల్వర్ ఇంతవరకు నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు అది మామూలుగా జరుగుతుండే పనే లైసెన్స్ వగేరా కాగితాలు టేలీ చేయటం కోసం అమ్మకం రాసిన రివాల్వర్ను వెంటనే హ్యాండోవర్ చేయకుండా మర్నాటికి హ్యాండోవర్ చేస్తాము అంతవరకు ఆ రివాల్వర్ స్టోర్లో ఉండాలి కదా ఉండాలి ఉంది లేదు మేము నీ స్టోర్స్ చెకింగ్ చేశాము అది కనిపించలేదు ఆ మాట వినగానే రాము ముఖం వెలవెలబోయింది ఆ స్టోర్స్కు కాక ఇంకెవరైనా భాగస్వాములు ఉన్నారా ఎవరూ లేరు నేనే ప్రొప్రైటర్ అమ్మిన రివాల్వర్ ఎవరికో జ్ఞాపకముందా ఆ బాబ్జీ అతను కూడా క్లబ్కు తరచూ వచ్చే మనిషి అతని లైసెన్సు వగైరాలన్నీ సరిగా ఉన్నాయా వాటిని రోజు నేను టాలీ చేసుకోవలసి ఉంది అసలు ఆ ముప్పై ఎనిమిది నెంబరు గల రివాల్వరే నీ స్టోర్స్లో లేదు గురించి నువ్వేమంటావు నేను చూసుకుంటే గాని చెప్పలేను చూసుకోనవసరం లేదు అది అక్కడ లేదు అప్పుడు దానిని ఎవరూ అపహరించి ఉండాలి తాళాలు కలిగిన స్టోర్స్లో ఎవరు ప్రవేశించగలరు ఆ సంగతి నేను చెప్పలేను ఆ సంగతి అలా ఉంచి నిన్నటి రోజున స్టోర్స్ కట్టివేసింది లగాయితూ రాత్రంతా జరిగిన నీ చర్యలన్నింటినీ తూచా తప్పకుండా చెప్పాలి చెప్తాను మామూలు ప్రకారం ఏడు గంటలకు స్టోర్స్ కట్టేశాను అమ్మకం తాలూకు డబ్బు పదకొండు వందల జేబులో పెట్టుకుని లైలాను కలుసుకోవాలని బయలుదేరాను లైలాకు నీకు ఏమిటి సంబంధం ఆమె కోసం ఎక్కడికి బయలుదేరావు క్లబ్బుకు ఆనుకునే ఉంది హోటల్ డీలక్స్ అక్కడ బ్రాందీ విస్కీ బీర్ మొదలైన పానీయాలు రహస్యంగా సప్లై అవుతాయి లైలా తరచూ అక్కడికి వస్తుండటం వల్ల ఇద్దరికీ పరిచయమైంది పరిచయమే కాదు స్నేహం కుదిరింది ఆమె నన్ను లవ్ చేసింది నేను కూడా ఆమె యవ్వన సౌందర్యాలను అభిలషించాను అనుభవించగూరాను అయిందా రాము అందుకు బదులు చెప్పకుండా తలవంచుకున్నాడు సరే అసలు కథ చెప్పు డీలక్స్ కు లైలా నన్ను ప్రేమ చూపులతో ఆహ్వానించింది లేత నవ్వులతో మర్యాదలు చేసింది ప్రైవేట్ రూంలోకి తీసుకెళ్ళి నాకు కావలసినంత విస్కీ తాగించింది నాతో పాటు తను కూడా కొంచెం తాగింది ఈ పూట నీకు మంచి సంగతి చెబుతాను వింటావా అడిగింది నువ్వు నా వలుపును రాణివయ్యే ఎందుకు వినను నేనన్నాను క్లబ్కు పోదాం ఈ పూట నీతో కొంచెం కులాసాగా గడపాలని ఉంది ఓ రెడీ ఇద్దరికి అయిన బిల్లు నేనే చెల్లించాను లైలా నుంచి నాతో వచ్చేసింది క్లబ్కి పోతే కొంచెం డబ్బు ఖర్చవుతుందేమో అయినా పర్వాలేదు పోదాంరా ఆమెతో కలిసి నేను క్లబ్కు వెళ్ళాను చాలామంది ఉన్నారు కొందరు మరి కొందరు బిలియర్స్ ఇంకా కొందరు పేకాట ఆడుతున్నారు లైలా పేకాట దగ్గర కూర్చుంది నేను కూడా ఆమె పక్కనే కూర్చున్నాను ఆడుతున్న వారిలో ఒకని ముందు నోట్ల కుప్ప పెద్దదిగా కనబడుతుంది హలో మిస్టర్ నాగేందర్ గెలుపంతా మీదే కాబోలు లైలా ఆ మనిషిని పరామర్శించింది చేతనైతే నువ్వు కూడా గెలుచుకోవచ్చుగా నాగేంద్ర అన్నాడు మిత్రుడు రాము కూడా ఉన్నాడు ఇద్దరు కూర్చోవచ్చు ఏం రాము పేక ఆట అంటే నీకు భయం లేదుగా అదృష్టం ఎలా ఉంటుందో చూదామా ఓ చూదాం నాకేం భయం లేదు నేనన్నాను తర్వాత కలుపు దగ్గర నుంచి ఇద్దరం ఆటలో చేతులు కలిపాం మాతో కలిసి అప్పుడు పది మంది ఉన్నారు ఆట మూడాసులు మొదటిసారి నాకు గెలుపు వచ్చింది రెండో ఆటలైలాకు గెలుపు వచ్చింది నుంచి అన్ని ఆటల్లోనూ వరుసగా నాకే గెలుపు రావటం మొదలుపెట్టింది నా గెలుపు చూసి చాలామంది ఆశయపడ్డారు లైలా మాత్రం సంతోషపడుతున్నట్లు కనిపించింది ఒక నాగేందర్ దగ్గర తప్ప మిగతా వాళ్ళందరి దగ్గర క్రమంగా డబ్బు ఆఖరైపోయింది అందరూ లేచిపోయారు నాగేందర్ సుమారు నలభై ఏళ్లవాడు స్వతహా జమ్మిందారని తర్వాత తెలిసింది అతను తన డబ్బంతా మూటకట్టుకుని బ్రెలర్డ్స్ బల్ల దగ్గరకు పోయాడు లైలా అక్కడ బాబ్జీ అనే ఒక కొంచెం కొంచెంసేపు ఏవో మాట్లాడి తిరిగి నా దగ్గరకు వచ్చింది నేను నా చిల్లర నోట్లన్నీ క్లబ్ క్యాషియర్ దగ్గర వంద రూపాయల నోట్లుగా మార్చాను మొత్తం డబ్బు పదివేలున్నాయి ఆ నోట్లన్నీ రౌండ్గా చుట్టి పట్లం జేబులో పెట్టుకున్నాను ఇంకేమైనా ఆడదామా లైలా ఒంటి గంట దాటింది ఆడాలని లేదు అయితే మా ఇంటికి పోదాం సరే నా కారులోనే లైలాతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికో రెండు మైళ్ళ దూరంలో ఉంది లైలా ఇల్లు వాళ్ళ ఇంటికి నేను వెళ్లటం మాదే మొదటిసారి అన్ని హంగులు కలిగి నేటుగా ఉండే ఇల్లు పడకగది పరుపు రేడియో టెలిఫోన్ మొదలైన అన్ని హంగులతో ఆమె బస్సు చాలా బాగుంది తలుపులు తెరవగానే ఆమె అత్యంత ఆప్యాయతతో కౌగులించి ముద్దాడి పడకగదిలోకి తీసుకెళ్లింది ఆ ఇంట్లో ఆమె తప్ప ఇంకెవరూ లేనట్లు తెలుసుకున్నాను మరింత స్వేచ్ఛగా ఆనందాలను అనుభవించటానికి అవకాశాలు చిక్కాయి లైలా నన్నంత గాఢంగా ప్రేమించిందనుకోలేదు తన భవిష్యత్ జీవిత సర్వస్వం అన్నీ నా మీదనే ఆధారపడి ఉన్నాయన్నది నేను లేకపోతే తనకు లోకమే లేదన్నది ఇష్ మీ రోమాన్స్ అంతా మాకు వర్ణించి చెప్పనవసరం లేదు పడకగది ముచ్చట్లు కట్టిపెట్టి కేసుకు సంబంధించిన విషయాలు చెప్పు తర్వాత ఏమైంది కొద్ది క్షణాలిద్దరం స్వర్గీయానందం అనుభవించాము హఠాత్తుగా లైలాకు కళ్ళెరబడ్డాయి ముఖములో భయంకర లక్షణాలు కనిపించాయి లేచి కూర్చుంది నన్ను గట్టిగా కౌగులించినట్లే కౌగులించింది తన వాడిగోళ్లను నా ముఖం కండ్లలోకి గుచ్చి మాంసం ఊడొచ్చేలాగా పీకింది రక్తం వరదలైంది తన పళ్ళను కూడా నా ముంచేతి కండ్లలో గుచ్చి కాట్ల కుక్కలాగా కరవాలని చూసింది నేను భయంతో మంచం మీద నుంచి దూకాను ఏయ్ రాక్షసి ఏమిటి ఘాతుక చర్యలు నీకు మతిపోయిందా నేను క్రోధంతో గర్జించినప్పుడు ఆమె ఒకసారి వికటంగా నవ్వింది పిచ్చి పట్టిందేమోననుకున్నాను కాదు అందుకు ముందు అనుభవించిన మదానందం వల్ల ఆమెకు హిస్టీరియా వంటి వ్యాధి ఏమన్నా చుట్టుకుని ఉంటుందని నిర్ధారణ చేసుకున్నాను వెంటనే పోయి ఏ డాక్టర్నైనా తీసుకురావటం మంచిదనే ఆలోచనతో నేను బయటకు వస్తున్న సమయంలో ఆమె నా రెండు చేతులు పట్టుకుంది రాము పొరపాటైపోయింది క్షమించు ఒంటి మీద తెలివి లేకుండా పోయింది అనుకోకుండా ఏదో చేశాను నిన్ను నేనెంతగా ప్రేమించానో నీకు తెలీదా అయ్యయ్యో పాత్మురాలిని ఎంత పనిచేశాను ఆమె నన్ను అనేక విధాల బ్రతిమాలుతూ తిరిగి మంచం మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఆమె వాడిగోళ్లతో రక్కిన రక్కుల వల్ల నా ముఖం మండిపోతున్నప్పటికీ రక్తం సంతత దారులుగా ప్రవహిస్తున్నప్పటికీ ఆమె పలుకుతున్న చల్లని మాటల వల్ల హృదయం కొంత చల్లబడింది రక్తం కారుతున్న చెంపను దిండి మీద కానించుకుని ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ పడుకున్నాను ఏవో మందులు తెచ్చి నా గాయాలకు కొంతవరకు చికిత్సలు చేసింది తన వల్ల జరిగిన అపచారానికి ఎంతో ఎక్కువగా పశ్చాత్తాపమును పొందుతూ ఇప్పుడే వస్తాను చెప్పి ఆమె టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్ళింది కొద్ది క్షణాలు ఆగి నేను కూడా ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాను అవును రెండు బాటిల్స్ బీరు రెండు బాటిల్స్ బ్రాంది వెంటనే పంపాలి ఆమె చెప్పడం విన్నాను ఫోన్ యధాస్థానంలో ఉంచి నా వైపు తిరిగింది నా చెయ్యి పట్టుకుంది డీలక్స్కు ఫోన్ చేశాను హోటల్ బాయ్ ఇప్పుడే తీసుకొస్తాడు ఆమె తిరిగి నన్ను పడక గదిలోకి తీసుకొచ్చింది తను బాత్రూంలో కని చెప్పి వెళ్ళింది తిరిగి పది నిమిషాల వరకు రాలేదు హిస్టీరియా వంటి జబ్బేదు ఆమెలో ప్రవేశించటం వల్ల అటువంటి పని చేసింది కానీ లేకుంటే చేయదనే భావంతో ఉన్న నాకు ఆమె మీద ఎంత మాత్రమూ కోపంగా లేదు ఆమె యథాస్థితిలోకి వచ్చినందుకు నేను సంతోషపడుతున్న సమయంలో ఆమె బాత్రూంలో నుంచి వచ్చింది అటువంటి నవమోహనాంగి యవ్వన రూపవతి ఏ లోకంలోనూ ఉండదని నాకు తెలుసు ఓవైపున బుగ్గల మీద రక్కులు బాధిస్తున్నా పాటించకుండా నేను ఆమె కోసం చేతులు చాచాను ఆమె నా కౌకిలిలోకొచ్చి నా రాజా ఇప్పటికే నా వల్ల చాలా కష్టం కలిగింది హాయిగా కొంతసేపు విశ్రాంతిగా పడుకో చెప్పి ఆమె కూడా సమీపంలో మరో మంచం మీద పడుకుంది కొద్దిసేపట్లోనే నా అలసి ఉన్న ప్రాణానికి నిద్ర పట్టిపోయింది అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు రాము రాము లేలే మనం త్వరగా వెళ్ళిపోవాలి ఆమె తట్టి లేపినప్పుడు నేను తుల్లిపడి లేచాను కిటికీలో నుంచి చూడగా ఇంకా చీకటిగానే ఉంది ఇంకా తెల్లవారలేదుగా అడిగాను తెల్లవారేదాకా మనమిక్కడ ఉండకూడదు ఎవరన్నా చూస్తే ప్రమాదం ఆమె నన్ను చాలా తొందర చేయటం మొదలుపెట్టింది తను అప్పటికే తలదుబ్బుకుని దుస్తులు ధరించి ఇంటి తాళమును రెడీగా పట్టుకుంది నిద్ర కళ్ళతోనే నేను బయటికి రావాల్సి వచ్చింది జేబులోని నోట్లు తడిమి చూసుకున్నాను కట్ట యథాప్రకారంగా ఉంది ఇంటికి తాళం వేసి లైలా కూడా వచ్చి నాతో పాటు కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చుని డ్రైవ్ చేయటం మొదలుపెట్టింది ఎక్కడికని నేను అడగలేదు ఆమె చెప్పలేదు హోటల్ దగ్గర కారాపు చేయడము బట్టి కాఫీ కోసం అనుకున్నాను ఆమెతో పాటు నేను కూడా దిగాను వెంటనే మీ రుచి పట్టుకున్నారు ఇంతే జరిగింది ఇంతకుమించి నాకింకేమీ తెలియదు రాము చెప్పడం ముగించాడు పోలీస్ అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు హత్యని గురించి నీకేమీ తెలియదంటావా ముమ్మాటికి నాకేం తెలియదు తెలిసే వరకు జైల్లో ఉండు కమిషనర్ సిబ్బందికి సగున చేయగా వారతని కొనిపోయి నిర్జీతమైన ఖైదీలలో బంధించారు రాము తనకు కలిగిన స్థితిని గురించి ఏం చేయాలో అర్థం కాక ఆ సమయంలో ఆ మార్గాన్ని పోయే సార్జెంట్ సీనుబాబును చూచి సార్ మీరు మీరొకసారి దయచేసి ఇటు వస్తారా చాలా ముఖ్యమైన మాట చెప్పాలి పిలిచాడు హత్యను గురించి విశేషమేమైనా చెబుతాడేమో అనుకుని సార్జెంట్ రాము బంధించబడిన ఇనుప కటకటాల వరకు వెళ్ళి నిలుచున్నాడు ఏమిటి నువ్వు చెప్పదలుచుకున్నది తీక్షణంగా అడిగాడు నన్ను విడుదల చేయండి నేను హత్య చేయలేదు వకీలును పెట్టుకుంటాను జామీను మీద విడుదలవుతాను సరేసరి నీకు జామీను ఒకటా ఇటువంటి కేసులో జామున మీద విడుదల చేయరు అయినా కూడా నాకు వకీల్ కావాలి వకీల్సుకేం లోటు మంది అనేసి సార్జెంట్ అక్కడ నిలుచోకుండా చరచరా నడిచి వెళ్ళిపోయాడు రాము నిరుత్సాహంతో ఆదో లోకానికి కుంగాడు లైలా ఆ మర్నాడు రామును చూడడం కోసం బాబ్జీని వెంట పెట్టుకుని జైలుకు వచ్చింది అధికారుల అనుమతిని పొంది అతనిని దర్శించింది రాము బాబ్జీని అంతకు ముందనేక సార్లు చూశాడు కానీ లైలాతో కలిసి ఉండగా చూడటం అదే మొదటిసారి ఆ ఇద్దరికీ గల సంబంధం ఏమిటో రాముకు తెలియదు హత్యకు పూర్వం తన స్టోర్స్లో ముప్పై ఎనిమిది నెంబరు గల రివాల్వర్ను కొని బిల్లు వ్రాయించిన ఆసామి అతనేనని గుర్తించాడు ఆ రోజున నాకు రివాల్వర్ ఓవర్ చేసి ఉంటే ఈ కేసు నీ మీదకి వచ్చేది కాదు బాబ్జీ అన్నాడు లైసెన్సు వగేరాలు ట్యాలీ చేయకుండా రివాల్వర్ కస్టమర్కు హ్యాండోవర్ చేయటం కూడా నేరమే అవుతుంది అందుకు బాబ్జీ బదులు చెప్పలేదు చూసావా లైలా ఎటువంటి ఘోరం జరిగిందో ఈ కుట్ర అంతా ఎవరు పన్నారంటో నేను హత్య చేశానంటావా చాచా అలాగని ఎవరంటారు గత రాత్రంతా నేనెక్కడ ఉన్నాను హత్య నువ్వు చేయలేదని నాకు తెలుసు రేపు అదే మాదిరిగా కోర్టులో సాక్ష్యం చెప్పదలుచుకున్నాను ఈ బాబ్జీ కూడా నీ తరపునే సాక్ష్యం చెబుతాడు నువ్వెంత నువ్వెంతమాత్రమూ విచారించవలసిన పనిలేదు బాబ్జీకి నీకు అతను మా ఊరువాడు చిరపరిచితుడు నీకు కలిగిన కష్టం నివారించటంలో నేనతని సహాయం ఆపేక్షించాను అతను అంగీకరించాడు వకీలును ఏర్పాటు చేసి నీ తరపున పని చేయడానికి అతడు నడుం బిగించాడు థ్యాంక్స్ బాబ్జీ నో మెన్షన్ కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటం మానవధర్మం మూడు వంతులు బెయిల్ మీద విడుదల చేయించాలనుకున్నా కూడా ఏది ఏమైనా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలని మరీ మరీ హెచ్చరిస్తున్నాం అంతలో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి టైం అయిపోయిందన్నాడు లైలా బాబ్జీతో యువతలకు వచ్చేసింది నాకు బాబ్జీతో ఉన్న పరిచయం కొద్దిపాటిదే అయినా అతను సర్వవిధాలా సహకరించడానికి నడుంబిగించాడు అందుకు నాపై ఉండే గౌరవం కంటే లైలాపై ఉండే అభిమానం ముఖ్య కారణం అయి ఉండొచ్చు ఏదైనా నాకెందుకు నేను ఈ జైల్లో నుంచి బయటపడటం కావాలి రాము తనలో అనుకుంటూ ఉండగా జైల్లో వార్డెన్ అతనిని యథాప్రకారం గొనిపోయి బంధించాడు అది ఎరిగిన మూడోనాడు కేసు ఆరంభమైంది సాక్షులను బట్టి విచారణను బట్టి చూస్తే రాముకు శిక్ష పడటం ఖాయమనిపించింది తను బాబ్జీకి విక్రయించి బిల్లు వ్రాసిన ముప్పై ఎనిమిది నెంబర్ గల రివాల్వర్ హత్య చేయబడిన నాగేందర్ సమీపంలో పడి ఉందని రుజువు చేస్తూ పోలీసులు దానిని కోర్టులో ఫైల్ చేయటం చూసి రాము విభ్రాంతుడైనాడు అది ఎలా జరిగిందో అతనికి అర్థం కాలేదు బిల్లు వ్రాసిన తర్వాత అతడు దానిని ప్యాక్ చేసి తన డ్రాయర్లోనే పెట్టినట్లు రాముకు జ్ఞాపకముంది అదే రాత్రి ఎవరూ స్టోర్స్లో ప్రవేశించారు ఆ రివాల్వర్ను అపహరించారు దానితోనే నాగేందర్ను షూట్ చేశారు తాళాలు వేయబడి ఉన్న తన స్టోర్స్లో ప్రవేశించి అంత పని చేయటానికి ఎవరికి సాధ్యమైందో ఎలా సాధ్యమైందో అతనికి తెలియలేదు నాగేందర్ దగ్గర నుంచి అపహరించబడిన డబ్బు పదివేలు పోలీసులకు రాము పట్లం చేపలో దొరికినవి కూడా పదివేలు ఈ పరిస్థితిలో హత్య చేసిన వాడు నిరూపిస్తూ కేసును పైవారానికి వాయిదా వేశారు తను చూడటానికి వచ్చినప్పుడు లైలా బాబ్జీలు తనకెన్నో ధైర్యవచనాలు పలికారు లాయర్ని పెట్టి జామీన్ మీద విడుదల చేయిస్తామన్నారు అటువంటిదేమీ జరగకపోగా కేసు జరుగుతున్నప్పుడు వారు కోర్టుకైనా రాలేదు అందును గురించి ఏమి అనుకోవాలో రాము తెలియలేదు విచారణను బట్టి నాగేందర్ను హత్య చేసిన వాడు తనేనని తేలిపోయింది ఊరి శిక్ష లేక యావజ్జీ ఒక ఐదు విధిస్తారు అటువంటి ఆలోచన కలిగినప్పుడు రాముకు శరీరంలోని నరాలు ఉడికి పొంగాయి రక్తం వేడెక్కింది తను బంధించబడి ఉన్న రాతి కట్టడంలో అన్ని భాగాలు పరిశీలించాడు చీమ చొరడానికైనా అవకాశం లేని ఆ జైలులో నుంచి తను పారిపోవాలంటే ఎలా హత్యాపరాధానికి శిక్ష అనుభవించడం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిదని ఒకసారి ఆలోచించాడు జైలు అధికారులు కప్పుకోవటానికి ఇచ్చిన పెద్ద దుప్పటిలోంచి రెండు పొడుగాటి పీలికలు చించాడు రెంటిని జోడించి తాడుగా పేనాడు మయానికి మడిచి ఒక కొసను ద్వారపు ఇనుపకడ్డీలపై బాగాన ముడిపెట్టాడు రెండవకను తన కంఠానికి ఉరిపోసుకున్నాడు ఆ రాత్రి గంటకు పైగా దాటి ఉంటుంది ద్వారం దగ్గర కావలి ఉన్న బట్టడు శ్రద్ధగా డ్యూటీ చేస్తూ హఠాత్తుగా లోనుంచి మూలుకు విన్నాడు విషయం అర్థం చేసుకుని కంగారుపడ్డాడు అరే పిశాచి ఉరిపోసుకుని చస్తావు బాయ్ చేతిలోని తుపాకీని గోడకానించి ద్వారం తెరిచాడు ఇనుప కడ్డీలకు వేయబడిన ముడిని తనకు తానే విప్పుకుని కావలివార్డని మీద కమాంతంగా ఉరికాడు మునుముందు వాడి నోరి నొక్కి కంఠం పట్టుకున్నాడు వదిలించుకోవటానికి వార్డెన్ సర్వశక్తులు వినియోగించాడు కానీ ఆవేశపరుడైన రాము అతని గొంతుక పిసికి తలను నేలకేసి ముమ్మారు కొట్టడంతో వార్డెన్ చచ్చిన శవంలాగా గుడ్లు తేలేశాడు తక్షణం రాము కాళ్ళలోని బలం చూపించాడు గోడ కానించబడిన తుపాకి చీకట్లో కనిపించలేదు కానీ కనిపించి ఉంటే ఇంకా వేరపురుషుడై ఉండేవాడు ఎత్తైన కాంపౌండ్ గోడ మీద ఒక్క ఎగురి ఎగిరి అవతల పడ్డాడు చెవులు గింగురుమనేలాగా జైలు గంటలు మోగాయి గస్తీ మనుషులు వందల కొద్దీ తుపాకులు పట్టుకుని పరుగులెత్తారు ఏడి రాము ఎక్కడున్నాడు కింద దూకినప్పుడు గుచ్చుకున్న గాజు పెంకులు కాళ్లను నెత్రువరదలు చేస్తున్నా పాటించకుండా దొరికిన దోవననుసరించి రాము అదే పరుగు ఎన్ని మైల్లో ఎన్ని వీధులో దాటి చిట్ట చివరికు ఇరుకు మార్గంలో ప్రవేశించాడు దూరాన ఎక్కడో సముద్రకోశ వినబడుతుంది తానున్న ప్రదేశం అతనికి గుర్తుకు వచ్చింది నిలుచుని అన్ని వేపులూ ఒకసారి సింహావలోకనం చేశాడు ఏదో గుర్తుకు వచ్చింది పక్క వీధులు గుండా పరిగెత్తే మోటారు కార్ల బుర్ర బుర్రలు మహా ప్రళయంలా వినిపించాయి తిరిగి తీశాడు మరో రెండు మైళ్ళ దూరం ఏకదాటిగా పరిగెత్తాడు సముద్రం వార ఒక ఇంటి ముందాగి స్విచ్ నొక్కాడు లోన గంట మోగింది చాలాసేపటి వరకు ఎవరూ రాలేదు తిరిగి పోలీసుల కార్లు పరుగులెత్తడం వినిపించింది రాము నువ్వా ఆ ఇంటి యజమాని విభ్రాంతితో కెవ్వునారిచాడు రాము కురికి తలుపులు మూశాడు పోలీసులు తరుముకొస్తున్నారు నువ్వు రక్షించాలి రాము వణుకుతున్న గొంతుకతో అని ఎదుటి మనిషి రెండు చేతులు పట్టుకుని బ్రతిమాలాడు నువ్వెవరినూ హత్య చేశావని జైల్లో పెట్టారని పేపర్లో చదివాను అయితే ఇప్పుడు అవును బాలు జైల్లో నుంచి పారిపోయచ్చాను ఓరి పిడుగు ఎంత పని చేశావరా ఎలా పారిపోయొచ్చావు కాళీ నిండా రక్తమేమిటి ముఖం నిండా ఆ గాయాలు ఆ గొడవంతా చాలా ఉంది కానీ నేను హత్యలు చేసే మనిషిని కాదనే నమ్మకం నీకుంటే ముందర నన్ను రక్షించే ఏమిటో ఆలోచించు నువ్వు హత్య చేశావంటే నేను నమ్మలేదు కానీ పోలీసులు అనవసరంగా నిన్నెందుకు పట్టుకుంటారన్నది కూడా ఆలోచించవలసిన విషయం ఏది ఏమైనా ప్రస్తుతం నీ తీరు నీ దుస్తులు చాలా భయంకరంగా ఉన్నాయి నేను దుస్తులిస్తాను వేసుకో ఆ దుస్తులు తీసి పారేయి ఎక్కడ పారేసేది దుస్తులను బట్టి పోలీసులకు దొరికిపోవాలి తీసుకెళ్లి సముద్రంలో పారేస్తాను ఆ పని మంచిదేననుకుంటాను మిత్రుడు బాలసుందరం వెంటనే ఒక జత తన దుస్తులు పట్టుకొచ్చి రాముకిచ్చాడు వాటితో పాటు రెండు తువ్వాలు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు గెడ్డం మరీ మాసింది షేవ్ చేసుకుంటే బాగుండును రాము అన్నాడు దానికేముంది సేఫ్టీ రేజర్ ఉంది చేసుకో ఆలోగా నేను నీ జైలు దుస్తులు పట్టుకుపోయి సముద్రంలో పారేసి వస్తాను ఇంట్లో నేనొక్కనే ఉండాలా తలుపులు మూసుకుని బాత్రూంలో కూర్చో ఫాలక్షుడు వచ్చినా తీయద్దు నేనొచ్చి నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నా పేరు బాలు అని చెప్పినప్పుడు మాత్రమే తలుపు తియి నా మిత్రుడికి వీలైనంత సహాయం చేయటం నాకు విధి బాలసుందరం మిత్రుడికి బాత్రూమ్ చూపించాడు స్నానానికి క్షవరం చేసుకోవటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు రాము అతనిచ్చిన తువ్వాలు చుట్టబెట్టుకుని జైలు దుస్తులను మూటగట్టి ఇచ్చాడు బహుభద్రం సుమ పోలీసులు నా గురించి తిరుగుతుంటారు నీకోసం తిరుగుతుంటే నాకేమిటి భయం నన్నెవరు పట్టుకుంటారు ఆహా అది కాదు నీ దగ్గర దుస్తులు కనిపించాయంటే అదంతా నేను చూసుకుంటాలే నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు కానిస్తూ ఉండు నేను తిరిగి వచ్చాక తర్వాత సంగతి ఆలోచించుకుందాం చెప్పి బాలసుందరం వెళ్ళిపోయాడు రాము బాలసుందరము బాల్యమిత్రుడు అయితే కూడా సుమారు పదేళ్లుగా ఒకరినొకరు కలుసుకోలేదు బాలసుందరం ఉద్యోగరీత్యా ఏవో ఊళ్ళో తిరుగుతూ ఇటీవల రెండు సంవత్సరాల నుంచి మాత్రమే మద్రాసులో ఉంటున్నాడు ఈ రెండు సంవత్సరాల్లోనైనా ఆ మిత్రులిద్దరూ ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ కలుసుకోలేదు ఎవరు పనుల్లో వారు ఎవరు గొడవల్లో వారు ఉంటున్నారు బాలసుందరం నలభై ఏళ్లకు పైబడిన మనిషి భార్య పోయింది బిడ్డలు పుట్టలేదు అందువల్ల ఒంటరిగానే ఉంటున్నాడు పోస్టల్ డిపార్ట్మెంటులో ఎక్కడెక్కడో పనులు చేసి ప్రస్తుతం మద్రాసులోనే ఉంటున్నాడని రాముకు తెలుసు అడ్రస్ కూడా గుర్తులో ఉన్నది కాబట్టి ఆపత్కాలంలో వచ్చి మిత్రుని ఆశ్రయించాడు అతను హత్య చేశాడా లేదా అనే విషయాలు తరకించకుండానే జైలులో నుంచి తప్పించుకుని పారిపోయొచ్చిన స్నేహితుడికి ఆశ్రమిచ్చాడు బాలు బాలసుందరం ఇంటికి సముద్రానికి రెండున్నర పర్లాంగుల ఉంటుంది మధ్యలో ఐదారు వీధులు దాటి ట్రంక్ రోడ్ గుండా ఒక పర్లాంగ్ నడిస్తే సముద్రం అంతపుచ్చుకోవచ్చు అప్పటికి తెల్లవారటానికి చాలా వ్యవధి ఉంది నాలుగు గంటల కంటే ఎక్కువ ఉండదని బాలసుందరం అనుకున్నాడు దాటవలసిన ఐదారు వీధులు దాటాడు కార్ల సవ్వడి ఎక్కడ వినిపించినా అతని గుండెలు గూబేరమంటూనే ఉన్నాయి రాము ఇచ్చిన జైలు దుస్తులు మూట చంకలో పెట్టుకుని పెద్ద రోడ్ గుండా వడివడిగా పోతున్నప్పుడు ఒక స్కూటర్ అతని ముందు నుంచే దూసుకుపోయింది ఉన్న మనిషి ఎవరో పోలీసు ఉద్యోగాని కూడా అతను ఊహించాడు పెద్ద గండం గడిచినందుకు సంతోషించాడు నాలుగు రకాల్లో పెద్ద రోడ్ క్రాస్ చేసి సముద్రం వైపు ఇసుకలో నడుస్తున్నాడు తన ముందు నుంచి దూసుకుపోయిన స్కూటర్ ఏమైందో అనే అనుమానంతో ఒకటి రెండుసార్లు వెనుదిరిగి చూశాడు కానీ అది ఎక్కడా కనిపించకపోవటం వల్ల గుండె పదులుపరుచుకుని వడివడిగా నడుస్తున్నాడు సముద్రం బారుడు దూరంలోనే అంతుకుచ్చుకున్నట్లుంది మరో అడుగు ముందుకు వేస్తే గుడ్డల మూటను జలప్రవాహంలో కొంచెం దూరంగా విసరవచ్చుననే భావంతో ఆ ఒక్క అడుగు దూకుడుగా వేశాడు ఏయ్ ఆగు ఏమిటది ఒక గంభీరమైన కంట వెనుక నుంచి గర్జించింది బాలు తుల్లిపడ్డాడు పోలీసులే అని భయమేసింది అయినా సాహసించాడు చేతిలోని మూటను బలం కొద్దీ సముద్ర ప్రవాహంలోకి విసిరాడు తక్షణం ఒక చెయ్యి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది టార్చి లైటు వెలుగు కిరణాలొచ్చి అతని ముఖం మీద పడ్డాయి ఎవరు నువ్వు ఏం పని చేశావు సార్జన్ సీనుబాబు తీక్షణంగా అడిగాడు ఆ సమయంలో ధైర్యం అవలంబించకపోతే లాభం లేదనుకున్నాడు బాలు గంభీరంగా ఒకసారి సకిలించి గొంతుక సరిచేసుకున్నాడు మీరెవరో మీ ఉద్దేశం ఏమిటో ముందర చెబుతారా నేను పోలీస్ ఆఫీసర్ నువ్వు ఇప్పుడు సముద్రంలో ఏమిటి పారేశావు చచ్చిపోయిన పిల్లి కూన ఇంట్లో ఉంటే మురుగుడు వాసన అని తీసుకొచ్చి పారేశానంతే అందుకు మీరెందుకు కంగారు పడాలి అదే నువ్వు చేసిన పని నమ్మకం లేకపోతే సముద్రంలో గాలించుకోండి ఇప్పుడు సాధ్యం కాదని అలా అంటున్నావేమో ఆ పైన మీ ఇష్టం నా చెయ్యి వదలండి పారిపోయిన ఖైదీ రాము ఈ వైపు రాలేదా నీకు కనిపించలేదా రాము పారిపోయిన ఖైదీ జన్మలో ఆ పేరు వినలేదు నేనే మనిషిని చూడలేదు దయచేసి నన్ను వదలండి నీ పేరేమిటి నీ ఇల్లెక్కడా నా పేరు బాలసుందరం గవర్నమెంట్ నౌకరీ చేసే మనిషిని పోస్టల్ డిపార్ట్మెంట్ తెల్లవారాక నా మంచి చెడ్డలు ఆకపు చేసుకోండి ఇల్లెక్కడా ఇల్లెందుకు సోదా చెయ్యాలనా అవును చెయ్యాలి ప్రభుత్వ ఉద్యోగికి చాలా ఇన్సల్ట్ అయినా తప్పదు సరే పదండి బాలు ముందుగా దారితీశాడు సార్జెంట్ అనుసరించాడు ఇల్లు కనుచూపు దూరంలో ఉండగానే బాలు చాలా హుషారుగా ఉన్నట్లు నటించాడు ఆహా ఈ తెల్లవారుజామున ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంది ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో చూడండి మిస్టర్ సాచండ్ అంటూ ఏదో పాట ప్రారంభించాడు ఆ పాటలో ఎగిరిపోవే పక్షిరాజమా అనే బావమ్మను ధ్వనింపచేశాడు ఏ పాటలాపు తమాషాగా ఉందా సాచంట్ పంట్లా జేబులోంచి రివాల్వర్ తీశాడు మాలు పాట మానేశాడు మిత్రుని గొంతు వినగానే బాత్రూంలో క్షవరం చేసుకుంటున్న రాము కంగారుపడి కిటికీలో నుంచి తొంగిచేశాడు ఇద్దరు మనుషుల ఇంటివైపే వస్తున్నట్లు గుర్తించాడు బాలు పాటలోని భావం అర్థం చేసుకున్నాడు ఎవరో పోలీస్ బాలును అనుసరించి ఉంటాడని తన్ను పట్టుకోవటానికే అనుసరించి వస్తున్నాడని అవగాహన చేసుకున్నాడు అప్పటికి ఒక పక్క మాత్రమే క్షౌరం చేసుకున్నాడు అయినప్పటికీ ఎక్కడి అక్కడ వదిలేసి వెలుపలకొచ్చేశాడు వచ్చే మనుషులు వీధి గుమ్మం సమీపించక మునిపే గుమ్మాన కట్టుకున్న తుండు గుడ్డతో పరారి అయ్యాడు బాలు సార్జెంటుతో గుమ్మాన రాకుండా తెరిచి ఉన్న దొడ్డిగుమ్మం ద్వారా లోన ప్రవేశించాడు ఇదేనని ఇల్లు వీధి గుమ్మంలో నుంచి కాకుండా దొడ్డి ద్వారానే ఎందుకు ప్రవేశపెడుతున్నావు తీక్షణంగా అడిగాడు అది కూడా అపరాధమైన ఇంటి జాగ్రత్త కోసం వాకిలి తలుపులు లోన మూసి దొడ్డి ద్వారా నేను వచ్చాను అందుకే సార్జంట్ ఆ మాటలు వినిపించుకోకుండానే రెండు అడువుల్లో లోన ప్రవేశించాడు లైట్లు వేయించి గదులన్నీ పరిశోధన చేశాడు ఎవరూ కనిపించలేదు ఈ ఇంట్లో నీ ఒక్కడవేనా ఉండేది సార్జంట్ అడిగాడు మిత్రుడు తప్పించుకుని పారిపోయినందుకు బాలు తనలో తాను సంతోషపడుతూ అవును సార్ ఒక్కడే ఉంటున్నాను బదులు చెప్పాడు సార్జెంట్ అన్ని గదులు పరిశోధించిన తర్వాత తొంగి చూసి తర్వాత బాత్రూంలోకి ప్రవేశించాడు అక్కడ లైట్ వెలుగుతుంది షవరూమ్ చేసుకునే సేఫ్టీ రేజర్ అద్దం సబ్బు మొదలైన పరికరాలన్నీ చూసి లైట్ మనం ప్రవేశించక నుంచి వెలుగుతుంది అన్నాడు నేనే వెళ్లేటప్పుడు ఆఫ్ చేయటం మర్చి ఉంటాను బాలు తణుముకోకుండా బదులు చెప్పాడు కానీ సార్జెంట్కు అనుమానం దృఢమైంది షేవింగ్ సామానులన్నీ ఉన్నాయి అవును ఉన్నాయి నిద్రలేవగానే ముందు క్షవరం చేసుకోవాలని తయారై కూర్చున్నాను వెంటనే పిల్లి పని అంతకంటే జరుగునని తోచింది అందువల్ల క్షవరం సామానులు ఎక్కడివక్కడ వదిలేసి ఆ పని మీద బయలుదేరాను అంతే జరిగింది అయితే నువ్వు షేవ్ చేసుకోవటం అసలు మొదలెట్టనేలేదా బాలు అందుకు బదులు చెప్పకమునిపే సార్జెంట్ రేజర్ను పరిశోధించాడు అందు సోప్తో కలిసిన మురికిని చూసి బాలువైపు తీక్షణంగా చూశాడు పోయినసారి నేను క్షవరం చేసుకుని రేజర్ క్లీన్ చేసుకోలేదు సార్ అందుకే అలా ఉంది బాలు చెప్పాడు కానీ సార్జెంట్ నమ్మలేదు నాన్సెన్స్ ఎవరో మనిషి ఇప్పుడు క్షవరం చేసుకున్నట్లు స్పష్టంగా తాజాగా కనబడుతుంది నా రాకును గుర్తించి పరారు అయినాడు నువ్వు అనుమానించదగిన మనిషిగా ఉన్నావు అరెస్ట్ చేస్తున్నాను సార్జెంట్ బాలు చెయ్యని కఠినంగా పట్టుకున్నాడు బాలు బదులు చెప్పలేకపోయాడు